సమోసా కట్లెట్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. సమోసా కట్లెట్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: సమోసాలు 2, ఉడికించి మెదిపిన పచ్చిబటాణీలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, క్యారెట్ తురుము కొద్దిగా, కారపూస కొద్దిగా, పంచదార చిటికెడు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, తరిగిన టొమాటో 1, కొత్తిమీర కొద్దిగా, చింతపండు గుజ్జు కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. ఆయిల్ వేసుకోండి. ఓకే, సో బేసిక్ గా దీనికి అన్ని రెడీ చేసి పెట్టుకుంటే చాలా ఫాస్ట్ గా చేసుకోవచ్చు. చాలా ఈజీ మేడం. ఓన్లీ బటానీ ఇది ఉడకబెట్టుకొని పెట్టుకోవడము. ఇది ఒకటి చేసుకోవచ్చు, సమోసా లేదంటే రెడీమేడ్ కూడా తీసుకోవచ్చు, కాకపోతే తొందరగా అయిపోతుంది. ఆనియన్ వేసుకోండి. ఓకే, అయితే మీకు అన్ని ఇలాంటి సింపుల్ సింపుల్ వంటలేనా రవికిరణ్ గారు, కొంచెం ఏమన్నా పెద్ద వంటలు కూడా వచ్చా? పెద్ద వంటలు తక్కువనే అండి, సింపుల్ సింపుల్ గా పిల్లలకి ఇష్టమైనవి. అవునండి, మీకు ఇష్టమైనవి. కొద్ది టమాటో వేసుకున్నాను. ఓకే, ఇది మీ అంతట మీరే నేర్చుకున్నారా లేకపోతే ఎవరైనా నేర్పించారా? మిస్సెస్ చూపెట్టారండి ఒకసారి, చూశాను, చూస్తే చాలా ఈజీ అనిపించింది. ఓకే, అప్పటి నుంచి మీరే అప్పుడప్పుడు ఎప్పుడు చాట్ తినాలంటే అప్పుడు మీరే గ్యారెంటీ పట్టుకుంటారా? ఓకే, వేయిన తర్వాత కొద్ది ఉప్పు అండి, సాల్ట్ వేసుకోవాలి. ఓకే, కొద్దిగా పసుపు వేసుకోవాలా? తర్వాత అది వేయిన తర్వాత మిరం కూడా వేసుకోండి, కారపొడి. కారపొడి అదేంటి? ధనియాల పొడి. ధనియాల పొడి అండి. ఓకే, కొద్ది చింతపండు రసం వేసుకోవాలండి. ఓకే, మీ పిల్లలకి ఇష్టమేనా? చాట్ తింటారండి. ఇష్టమేనా పానీపూరి అండి? చాట్ అండి. కానీ ఏంటో మనం ఎంత ఇంట్లో చేసుకునే ఏంటో ఆ బండి దగ్గర తింటే ఆ ఫీల్ బాగుంటది కదా. కానీ ఇది సేమ్ అలా ఉంటది అండి. అలానే మీకు సమోసా వేస్తాం కదా. అవును, సేమ్ అలానే ఉంటుందండి టేస్ట్. ఓకే ఓకే, సో ఇప్పుడు ఏంటి బటానీ ఏమైనా యాడ్ చేస్తాం? కొద్ది షుగర్ అండి. ఓకే, షుగర్తో కూడా టేస్ట్ బాగుంటుంది కొద్దిగా. యాక్చువల్గా ఇక్కడ మన సైడ్ కొంచెం అందరికీ కారం కారంగా ఇష్టం, కానీ మామూలుగా నార్త్ ఇండియాలో చాట్ అది అంటే కాస్త ఎక్కువ ఆ కట్టమీట చట్నీ ఆ స్వీట్నెస్తోనే ఉంటుంది కదా. అవునవును, చూడండి ఎంత కావాలో చూసి వేసుకోండి దాన్ని బట్టి. సో ఇది ఆల్రెడీ ముందు ఉడికించుకున్న బటానీ, పచ్చి బటానీ. ఇది దీనికి టెక్నిక్ ఏంటంటే లిటిల్ బిట్ సోడా యాడ్ చేసేస్తే మంచిగా ఉడుకుతుంది అండి. ఓ, సమోసా ఆల్రెడీ ఇది తయారు చేసుకోవచ్చు లేదంటే తీసుకుని రెడీమేడ్గా. సో అది మ్యాష్ చేసి కొంచెం ఆ సమోసా అలా తగులుతూ ఇష్టం ఉండేవాళ్ళు కాస్త దాన్ని అలాగా పై పైన వేసేసుకోవచ్చు కదా. అట్లా చేసుకోవచ్చు. ఇవి కూడా మిక్స్ అయిపోతే దీంట్లో కొద్ది బయల్ ఇట్లా మెత్తగుతుంది కాబట్టి అట్లా కూడా టేస్ట్ బాగుంటుంది. యాక్చువల్గా కొన్ని చోట్ల ఊరికే సమోసాని అట్లా మెదిపేసి పైన చాట్ చేసేసి అదొక టైప్ కదా. అయిపోయినట్టేనా? ఆల్మోస్ట్ అండి. కొద్ది గరం మసాలా అండి. ఓకే, సో ఇందులో చాట్ మసాలా యాడ్ చేసుకోవాలి. చాట్ మసాలా ఇది కలిపి ఉందండి, గరం మసాలా చాట్ మసాలా ఏదైనా వేసుకోవచ్చు. చాట్ మసాలా లేకపోతే గరం మసాలా వేసుకోవచ్చు. మంచి మంచి ఆల్ రెండు సేమే ఉంటాయి. ఇది కొంచెం అదే ఫ్లేవర్ వస్తుంది, స్మెల్ అలాగే వస్తుంది. అవును, సమోసా కూడా యాడ్ చేస్తే ఇంకా ఫాస్ట్గా పీల్చేస్తూ ఉంటుంది. తీసేసుకుందామండి. తర్వాత కొద్ది గార్నిషింగ్ కి కొద్ది క్యారెట్ వేసుకోవాలండి. ఇది ఆనియన్ అండి. ఓకే, సో ఇవి కంపల్సరీ కావాలి మనకి. అవునండి కదా. కొద్దిగా కొత్తిమీర అండి. సేవ్ సేవ్ అండి. సన్న కారపూస. ఆల్మోస్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ అయిపోయిందా? సమోసా కట్లెట్ అండి. సూపర్. ఓకే, మరి వేడివేడిగా సమోసా కట్లెట్ కూడా రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. సమోసా కట్లెట్ తయారు చేసే విధానం: ఒక ప్యాన్లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, పసుపు వేసి వేయించాలి. దీనిలో కారం, ధనియాల పొడి, చింతపండు గుజ్జు వేసి కొద్దిగా నీళ్లు పోసి మగ్గనివ్వాలి. తర్వాత పంచదార, ఉడికించి మెదిపిన పచ్చిబటాణీలు వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత సమోసాలు మెదిపి వేయాలి. ఆ తర్వాత గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఆపై క్యారెట్ తురుము, కొత్తిమీర, సన్నకారపూసతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సమోసా కట్లెట్ రెడీ.